పెద్దలు జైపాల్ రెడ్డి గారికి, చంద్రారెడ్డి గారికి, అలాగే మన ఇన్ఛార్జ్ మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినంటే 119 మంది ఎవరైతే బీ ఫామ్లు ఇచ్చినామో ప్రతి కాన్స్టిట్యూన్స్ వాళ్ళే ఎమ్మెల్యే వాళ్ళతోనే పనులైతే అని చెప్పింది కాబట్టి మన అభ్యర్థి మన ఎమ్మెల్యే మన పార్టీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ గారు, అలాగే మన ఎంపీ అభ్యర్థి నీలమ్మది గారు మీ అందరికీ పరిచయస్తులే. మరి ఒక బీద కుటుంబం నుంచి వచ్చి కష్టాలు సుఖాలు అన్నీ కూడా తెలిసిన వ్యక్తి, అలాంటి మన అభ్యర్థిగా రావడం నిజంగా మనం అదృష్టంగా భావించాలి. కష్టాలు సుఖాలు చూసే మనిషి కాబట్టి, అలాగే ఇక్కడ ఇచ్చేసిన మున్సిపల్ కౌన్సిలర్లకి, అలాగే ప్రతి కాంగ్రెస్ నాయకులకి, ఇక్కడ ఇచ్చేసిన అమ్మలకి అక్కలకి, అలాగే ప్రింట్ మీడియా వాళ్ళకి పేరు పేరున నమస్కరిస్తూ, ఇప్పటివరకు మనం అన్ని సమస్యలు విన్నాం. బొల్లారం అంటే నేను అనుకున్న ఇండస్ట్రీ ఏరియా కాబట్టి చాలా బాగుండే ఉండొచ్చు అని అనుకున్నా. ఈరోజు నేను ఇక్కడ విన్న తర్వాత ఇన్ని కష్టాలు ఉన్నాయంటే నిజంగా తెలంగాణలో కూడా ఇవే కష్టాలు ఉన్నాయి, కానీ ఇంకా మీకు ఎక్కువ ఉన్నాయి. ఉన్నాయి, అందరికీ ఉన్నాయి కష్టాలు. 10 ఏళ్లలో వాళ్ళు చేసిన కథ అన్నీ మనకు తెలుసు. ఎంతసేపు దోపిడే చేయడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు. బీజేపీ పార్టీ సెంట్రల్ అయినా మన రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అని ఆ పేరు కూడా వస్తలేదు. అంతేగాని ఒకసారి టీఆర్ఎస్ బీఆర్ఎస్ అసలు వాళ్ళకే కన్ఫ్యూజ్ ఉంది, ప్రజలు కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. దయచేసి ఆ పార్టీ గురించి మాట్లాడమే మన సమయం వృధా అవుతుంది. కాబట్టి ఏ పార్టీ అయినా 10 ఏళ్ళు మనం చూసినాం బీజేపీ పార్టీ ఏమో మాయమాటలు చెప్పింది, నల్లధనం చేస్తున్నాం, మీ అకౌంట్లో ఒక్కొక్క అకౌంట్లో 0 అకౌంట్లు తీయండి తీయండి అని చెప్పి మరి చేస్తే 1 రూపాయి కూడా వేయలేదు. మరి ఈ పార్లమెంట్ ఒక గతంలో ఉన్న చరిత్ర ఏంటంటే మెదక్ పార్లమెంట్ ఇందిరాగాంధీ గారు ఇక్కడ నుంచి ఇలవాడి ప్రధానమంత్రి అయి మన జిల్లాకు ఎన్నో ఫ్యాక్టరీలు తేవడం జరిగింది, వసతులు చేయడం జరిగింది. కానీ అలాంటి స్థానం ఉన్న మెదక్ జిల్లా ఇప్పుడు మనకు మధు గారు ఇచ్చింది కాబట్టి తప్పకుండా మీరందరూ అత్యధిక మెజార్టీ ఓటేసి మన ఇంద్రమ్మ పేరు నిలబెట్టాలి. మరి ఇంద్రమ్మ ఏ విధంగా మెదక్ జిల్లాకు సేవ చేసిందో మన నీలమది గారు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీ అందరి సహకారం ఇస్తే కానీ దయచేసి మీరందరూ కూడా ఇంతమందే కాదు బయట ఉన్న ప్రతి ఒక్కరికి చుట్టాలకి అందరు కూడా చెప్పాలి ఈసారి కాంగ్రెస్ పార్టీ రావాలి. రాష్ట్రంలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ వస్తే మరి 4 నెలల్లో ఎన్ని పనులు చేసిందో మరి ఈరోజు సెంట్రల్లో వస్తే కూడా రాహుల్ గాంధీ గారు చాలా పథకాలు చేయడం జరిగింది. అవన్నీ కూడా 5 పథకాలు మనకు ఇవ్వడం జరిగింది. ఆ పథకాలు కూడా నెరవేర్చే విధంగా మనం ఓటు వేయాలి కాంగ్రెస్ పార్టీకి. ఇకపోతే వ్యక్తుల గురించి మాట్లాడితే ఒక వ్యక్తి మరి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి జనాలను ఎంత హింస చేసిండ్రో మనందరూ తెలుసు. ఒక ఇక పేరు చెప్పే అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. ఎంతసేపు మరి ఆ పార్టీ అధికారులకు అణిగి మణిగి ఉండి ప్రజలను ఇబ్బంది పెట్టిన నాయకుడు. మరి ఇంకొక నాయకుడు ఆయన ఉండి కూడా మరి సెంట్రల్లో పార్టీ ఉండి కూడా ఒక్క పని చేసి చూపించలేదు. కానీ ఈసారి మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మనకు అన్ని లైన్గా పైనుంచి కింది దాకా ఢిల్లీ నుంచి గల్లీ దాకా మరి పార్టీ ఉంటే తప్పకుండా అన్ని పనులు అవుతాయి. నా తప్పకుండా అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది మీకు నీళ్ళు లేవంటే, అంటే ఎడారిలో ఉన్నట్టున్నాడు. తప్పకుండా మనకున్న అవకాశం మీరందరు ఇస్తే మీకు నీళ్ళ ఉపాధి తప్పకుండా మా వంతు కృషిగా చేస్తామని తెలియజేసుకుంటూ మరి అక్కలారా చూడండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మహిళలకే ముందు స్థానం ఇస్తుంది, మహిళలకే పెద్దపీట ఇస్తుంది. దయచేసి మీరందరూ కూడా ఓట్లేసి అత్యధిక మెజార్టీ మరి మధుని గెలిపించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి